రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సన్నిధి నుండి శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి దినము కూడా దేనికి వాక్యాన్ని వీక్షించుట వలన దైవికమైన చిత్తం మన బ్రతుకులోపులరా అనేకులకు కనపరచగలుగుతాం. భక్తుడైన దావీదు రాసిన 40వ దావీదు సంకీర్తన 8వ లేఖన భాగం. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో నున్నది. సంతోషము కొరకు లోకంలో అనేక రీతిలుగా పరుగులు తీసేవారు మనం చూస్తున్నామండి. ధనములో సంతోషించేవారు, వస్త్రాలు సంతోషించేవారు, ఉద్యోగంలో సంతోషించేవారు, వ్యాపారంలో సంతోషించేవారు, గర్భఫలంలో సంతోషించేవారు, వివాహంలో సంతోషించేవారు, తినుటలో చూచుటలో ఇలాంటి అనేకమైన సంతోషాలు ఉన్నాయండి. దేవా, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము అని దావీదు అంటున్నాడు. గాడ్స్ విల్, దైవికమైన చిత్తాన్ని నేను జరిగించటంలో నాకు సంతోషం అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, నా యొక్క హృదయంలో నీ ధర్మశాస్త్రం ఉందయ్యా. ధర్మశాస్త్రములో ఉన్న ఆ గొప్ప మర్మాన్ని దావీదు తెలుసుకున్నాడండి. సహోదరి, ప్రతి దినము కూడా మనం దైవికమైన చిత్తాన్ని తెలుసుకోవాలి. రాత్రంతా సుఖనిద్ర దేవుడు మనకు కలుగ చేశాడు. మరొక దినాన్ని నూతనంగా ఉన్నామంటే దేవుని కృప కాదా? మనకంటే గొప్పవారు, మనకంటే భూసంబంధమైన వారు, కాలగర్భంలో గతించిపోయిన వారు ఉన్నారండి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతుకుతున్నామంటే అది దేవుని చిత్తమే ఉందని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వందల సంవత్సరాలు భయపడి జీవించినట్టు వారు కాలగర్భములు గతించిపోయారు. ఒకవేళ నువ్వు అల్పుడువు, లేక నువ్వు వెన్నుకలేని వాడిగా ఉండొచ్చు, నువ్వు మనిషిని చిత్తాన్ని కాదు కానీ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. భక్తుడైన యోహాను అంటున్నాడు కదా, లోకమును దాని ఆశ గతించిపోతుందంటండి. దేవుని చిత్తమును ఎవరైతే తెలుసుకుంటారో వారు నిత్యము కూడా జ్ఞాపకార్థములో ఉంచబడతారండి. అవును, దేవాని చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం అన్న వారి జీవితంలో వారి భూములు గతించిపోయినా వారు నిలకడగా జ్ఞాపకార్థములో ఉంటారండి. యేసుక్రీస్తు ప్రభుని అంబడించినట్టు వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని కలిసిన వారు అనేకులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నారండి. దేవుని యొక్క చిత్తమును తెలుసుకునేటు వారు బైబిల్ గ్రంథములో నీటికి ప్రశంసనీయముగా ఉన్నారండి. మనుషులు నిన్ను చూడకపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నిన్ను పలకరించకపోవచ్చు, కానీ దేవుని చిత్తమును నీవు తెలుసుకునేటకైతే, దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ఆయన ఆజ్ఞలను నువ్వు సంతోషభరితముగా విన్నట్టుగైతే నీకు పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు దేవుని యొక్క అనగా తండ్రి చిత్తమును నెరవేర్చట్లో ఆయన ప్రయాసపడ్డాడండి. ఈ భూమి మీద బ్రతికిన కాలం అంత 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను ఆయాసమే, దుఃఖమే, మన్నేనిది వెనకటి వలె మన్నగును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్క మరలా విరునంటున్నాడు. ఏదో ఒక దినము నీవు నేను కూడా ఈ భూమిని విడచవలసిన వారమే ఉన్నామండి. ఒక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి, ఒక కుటుంబ వ్యవస్థను ఇచ్చిన దేవునికి, ఒక ఉద్యోగాన్ని ఇచ్చిన దేవునికి, ఇంతటి చక్కటి సౌఖ్యాన్ని ఇచ్చిన దేవునికి, ప్రభువా ఈ దినము నా జీవితంలో నీ చిత్తమేమే ఉంది, నా కుటుంబములో నీ చిత్తమేమే ఉంది, నా కలిగిన సమస్తములో నీ చిత్తమేమే ఉందని ఎవరైతే పిల్లరా దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించి గాడ్స్ విల్ గ్రహించగలుగుతారో వారు నిత్యము నిలకడలో ఉంటారండి. అందుకని కదా వినాశ గతించిపోతుంది కానీ ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తారండి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఈ భూమి మీద ఎంతోమంది రాజులు, మహనీయులు, చక్రవర్తులు వచ్చారండి, ప్రపంచాన్ని పరిపాలించి అధినేతలు వచ్చారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిలకడగా ఎందుకు నిలిచారంటే ఆయన ప్రేమ దేవునికి చిత్తాన్ని నెరవేర్చింది. కుమార్తె కుమారుడు ఉదయకాల సమయంలో ఒక నూతన దినాన్ని ప్రారంభించారు. నీవు
ఈ నూతన దినాన్ని పొందుకుని నీవు ఈ నూతన దినము శుభప్రదమైన దినముగా ఉండాలంటే, శ్రేయస్కరమైన సంతోషకరమైన దినముగా ఉండాలంటే, దావీదు అంటున్నాడు కదా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అల్పకాలమైన వాటిని కాదండి, అల్పకాలమైన వాటిని ధరించుకున్న చేత కాదు, సుఖభోగములు ఎందుకు సంతోషించలేదు, కానీ నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉందయ్యా, నీ మాటలు జుంటి దీని ధారల కంటే మధురాత మధురమేనే. కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన సంతోషించాడు గనుక రాజుగా, మహారాజుగా, చక్రవర్తిగా, యేసుక్రీస్తుకి తండ్రిగా, దావీదు కుమారుడైన యేసు అని పిలబడ్డానికి కూడా ఆయన పేరు ఎన్నిక చేయబడ్డాది. కనుక ఈ దినాన్ని నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్టుకైతే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులు, 1000 అంతులుగా దీవించి ఆకాశపు వాకలు లెప్పి పట్టదన విస్తారమైన దేవుని మీ కుమరించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషమని భక్తుడైన దావీదు అంటున్నాడయ్యా. లోకములు అనేకమైన సంతోషాలు ఉన్నాయి, కానీ నీ ధర్మశాస్త్రం ముందు మేము సంతోషించాలి, అప్పుడే ప్రభువా మేము పరిపూర్ణమవుతాం. ఈ నూతన దినాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరికి తండ్రి నీ ఆయుష్కాలము నీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ఈ దినము నీ చిత్త ప్రకారం ముందుకు నేర్పించండి, నిలకడగా ఉండే వారికి నేర్పించండి, సజీవమైన సాక్ష్యముగా దైవికమైన చిత్తాన్ని తెలుసుకునే భాగ్యం దయచేసి వారికి వారి కుటుంబములకు గొప్ప దీవులు దయచేస్తారని యేసయ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానమునికి మించిన తెలియక దినకు కృప సదా మీకు తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.